అందరికి నమస్కారం. హాయ్, వెల్కమ్ టు సుజాత వ్లాగ్స్, గ్రాహం వ్లాగ్స్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్టార్ట్ చేస్తాను. ఈరోజు టాపిక్, మన ఇంట్లోనే ప్రతి ఒక్క కుటుంబంలో ఆడపిల్లలు ఉంటారు. ఆడపిల్ల ఇల్లున్న ఇల్లు ఎంత చక్కగా ఉంటుందో తెలుసు కదా మీ అందరికీ. ఆడపిల్ల పుట్టాలని కోరుకునే వాళ్ళు బహుశా ఎక్కువ శాతం ఉంటారు. ఒక్క పాపన్న ఉంటే ఇంట్లో ఎంత కలగా ఉంటుంది. గజ్జలు వేసుకొని గల్ గల్మ అంటూ తిరుగుతుంటే ఎంత సంతోషంగా ఉంటుంది. నాకు కూడా ఉండే పాప, నాకు కూడా అదే కోరిక, పాప పుట్టాలని. పాప ఉంది నాకు. టాపిక్లో మాట్లాడుతూ వాళ్ళు స్టెప్ బై స్టెప్ పెరుగుతున్నారు. ఇప్పుడు మాట్లాడేది అయితే 16 to 18 ఇయర్స్ వాళ్ళు ఎలా ఉండాలి, కాలేజీ గోయింగ్ గర్ల్స్ గురించి కొంచెం నాకు తెలిసిన వరకు ఎలా ఉండాలో చెప్తాను. ముఖ్యంగా ఇంటర్, 10th అయిపోతుందనే ఇంటర్లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఇది ఎక్కువ మ్యాక్సిమం వినాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, ప్లీజ్ లైక్ మీ, ప్లీజ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా నచ్చితే. మాట్లాడుతున్నాను ముఖ్యంగా కాలేజీకి వెళ్ళే పిల్లలు. ఏదో మా 10th అయిపోయింది ఇంక పెద్దవాళ్ళం అయిపోయామనే ఊహ కాకుండా మ్యాక్సిమం మన పేరెంట్స్ మీదే డిపెండ్ అయ్యి నడిస్తే చాలా మంచిది. ఎందుకంటే నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నది ఏమంటే, కొంచెం అట్రాక్షన్కి లోనవుతాము, కొన్ని మాటలకు లోనవుతాము, కొన్ని పరిస్థితులు లోనవుతాయి. ఇవన్నీ మనం ప్రతిదీ పేరెంట్స్ కంపల్సరిగా, డాడీకి చెప్పకపోయినా మమ్మీకి కంపల్సరిగా చెప్తుండండి. ప్రతిరోజు ఏం జరిగేది చెప్పండి. ఏ ఒకదానికొకటి సింక్ అవుతుంటుంది. మనం ఏం చేయబోతున్నామో, ఏం చేయాలో మనకు వెంబడే మన పేరెంట్స్ మనకు సలహా ఇచ్చేస్తారు. అందుకని మీరు గ్యారంటీగా మీరు పేరెంట్స్ మాట ఖచ్చితంగా వినండి. ఓన్ డెసిషన్స్ అస్సలు తీసుకోవద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాలేజీకి అడుగు పెడుతుందనే మన బిహేవియర్ చాలా ఇంపార్టెంట్. మనం ఎలా ఉంటే అలానే రిసీవ్ చేసుకుంటారు. మనం ఏదో ఎంజాయ్ చేయాలని, ఏదో సినిమాలలో చూసిన విధంగా మనం బిహేవ్ చేయాలని మాత్రం ఉండకండి ప్లీజ్. ఎందుకంటే మనం ఎలా బిహేవ్ చేస్తామో ఎదుటి వాళ్ళు కూడా అలానే రిసీవ్ చేసుకుంటారు, అలానే ఆ దృష్టితోనే చూస్తారు. మనము జాలీగా ఉన్నామంటే జాలీగానే మాట్లాడుతూ జాలీగానే ఉన్నాం. అంటే నేను జాలీగా ఉండొద్దు, ఇలా ఉండండి, రిజర్వ్డ్గా ఉండండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు. కాకపోతే మనం మన బిహేవియర్ని బట్టి మనల్ని రెస్పెక్ట్ ఇస్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇంటర్లో ఉన్నప్పుడు నేను తెలుగు క్లాస్కి వేరే క్లాస్కి వెళ్ళాలి. అందరూ మ్యాథ్స్ వాళ్ళు, బైపీసీ వాళ్ళు తెలుగు క్లాస్కి వెళ్ళాలి. ఆ తెలుగు క్లాస్కి వెళ్ళినప్పుడు ఐరంతా తెలుగు సారు వచ్చేవారు. సెకండ్ కేర్కి వచ్చేసరికి ఆ సార్ మారిపోయాడు అన్నమాట. మారిపోయాడు. నేను డైలీ ఆ సార్కి నమస్తే పెట్టేదాన్ని. ఎక్కడ కనిపించినా మార్నింగ్ సార్ అని, నమస్తే సార్ అని, ఎక్కడికైనా అంటే గురువు మనకి అని ఎక్కడ కనిపించినా నమస్తే పెట్టేదాన్ని. ఆయన సేమ్ ఇంటర్ అయిపోయినాక డిగ్రీ సెకండ్ ఇయర్లో డిగ్రీలో తెలుగులో వచ్చాడు ఆయన. మళ్ళీ చాలా సంతోషం వేసింది. ఒక 100 మెంబర్స్ ఉన్నారు క్లాసులో, తెలుగు క్లాసులో. వాళ్ళందరిలో నన్ను నిలబెట్టి బ్రహ్మారావు సార్, ఎక్కడున్నా చెప్తాను నేను, చాలా పెద్ద ఆయన బ్రహ్మారావు సార్, ప్రకాశం జిల్లా అన్నమాట. ఆయన నిలబెట్టి ఆ పాప చాలా మంచిది, గురువు అంటే చాలా భక్తి, చాలా మంచి అమ్మాయిని అంతమందిలో చెప్పేసరికి చాలా సంతోషం వేసింది. ఈ విషయం ఇంటికి వెళ్ళి చెప్పాక చాలా సంతోషపడ్డారు పేరెంట్స్. అందుకని మీరు బిహేవియర్ చాలా గొప్పగా ఉండాలి. ఎందుకంటే ఏ చేసిన పేరెంట్స్ మీకు వస్తుంది. ఎందుకంటే ఓన్గా మనం ఇంకా ఆలోచించలేము. అప్పటికప్పుడు బాగుంటుంది మన డెసిషన్. కాకపోతే ముందుకి
కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని మన బిహేవియర్ చాలా ఉండాలి. మీరు ఎక్కడికి వెళ్తున్నా మీ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా కానీ. ఎందుకు చెప్పకుండా మాత్రం అస్సలు వెళ్ళొద్దండి. ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినా, ఏదైనా వెళ్ళొస్తాను అని వేరే చోటికి మాత్రం అస్సలు వెళ్ళొద్దండి. కానీ అమ్మ చాలా ఫ్రెండ్ అవుతుంది మనకు. మెయిన్ ముందు అసలు చుట్టుపక్కల వాళ్ళకన్నా మన క్లోజ్ ఫ్రెండ్స్ కన్నా ముందు ముఖ్యంగా మనకు ఫ్రెండ్ అయ్యేది మన అమ్మే. బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది ఫస్ట్ అమ్మే. ఎవరికైనా బెస్ట్ ఫ్రెండ్. చిన్న విషయం కూడా మా అమ్మకు చెప్పేదాన్ని. ఎవరు చూసినా కానీ మన కో ఎడ్యుకేషన్ వాళ్ళు ఒకళ్ళు ఇలా చూసినా అలా చూసినా కానీ అమ్మకు వచ్చి చెప్పేదాన్ని. చాలా రిసీవ్ చేసుకొని అస్సలు ఏమనేది కాదు, ఎందుకంటే నేను చెప్తున్నాను కాబట్టి. చూస్తే చున్నీలే అట్లా రిజెక్ట్ చేసేది. మనకు కూడా ఆ విరక్తి కలుగుతుంది ఆ టయానికి. అందుకని ఎక్కడికి వెళ్ళినా చెప్పేళ్ళండి. ఎందుకంటే ఇంటి దగ్గర మన వాళ్ళు మన మీద ఎంతో హోప్తో మనల్ని చదివిస్తుంటారు. ఎందుకు చెప్తున్నానంటే కొన్ని కొన్ని కారణాలు ఇప్పుడు చూస్తున్నాం కదా మనం జరిగేటివి. కొన్ని అడిక్ట్ అవుతున్నాము. ఇదివరకన్నా ఫోన్లు ఇలా చూసేవాళ్ళం కాదు, కాంటాక్ట్ చేసేవాళ్ళం కాదు. ఇప్పుడన్నా ఫోన్లు ఉన్నాయి, జ్ఞానం పెరుగుతుంది. ఏదో ఒక దానికి అడిక్ట్ అవ్వడం, మూవీకి అడిక్ట్ అవ్వడం, ఏదో ఒక దానికి అడిక్ట్ అవ్వడం కన్నా మనవే మనం ఎంచుకున్న వేని 18 ఇయర్స్ వరకు మీరు మీ పేరెంట్స్ మాట వినండి. 19 ఇయర్స్కి ఎందుకు వినకూడదు అని కాదు, 19 ఇయర్స్ పడినాక మన మైండ్ మెచ్యూర్, మనమే ఆలోచించుకుంటాం మనం ఈ పని చేస్తే తప్పు ఇది కరెక్ట్ అని మన మైండ్కి మనకే తెలిసిపోతుంది. అప్పుడే మనకు తెలిసిపోతుంది మనం ఎందుకు 18 ఇయర్స్ వరకు మనకు హద్దు పెట్టారు. 19 పడుతుంగానే మనకు మన ఓన్ డెసిషన్స్ మనకు వచ్చేస్తాయి, తప్పు రైట్ అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు ఏంటంటే కొంచెం యాంగ్జైటీ ఉంటుంది, ఈ తప్పు చేయకూడదు ఆ తప్పు అని మనకు తెలియదు. ఎలా బిహేవ్ చేయాలో మెరుగ్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరికి బాధ పెట్టాలని కాదు, మెయిన్గా కాలేజీకి పోయే వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే, హాస్టల్స్లో ఉండే వాళ్ళ విధానం వేరు. మనం ఆ కాలేజీకి వెళ్ళి వస్తుంటే దారిలో ఎన్నో జరుగుతుంటాయి, క్లాసులో ఎన్నో జరుగుతుంటాయి. అలాగే లెక్చరర్ల పట్ల బిహేవియర్ కూడా మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనం గురువులాగా చూడాలి. మనము క్యాజువల్గా ఉంటున్నారు, మనం ఫ్రెండ్లీగా ఉందాము, ఆ ఫ్రెండ్లీ నేచరే వేరండి. అసలు ఫ్రెండ్గా మనం పెద్దోళ్ళని చూడలేము. ఏదో ఊరికే క్యాజువల్గా సినిమాలలో చూస్తున్నారు మనం చూస్తాం కానీ అలా కాదు. గురువు గురువే, తల్లిదండ్రులు తల్లిదండ్రులే. అందుకని ఈ 16, 17, 18 ఇయర్స్ ఈ 3 ఇయర్స్ చాలా జాగ్రత్తగా ఉండి తర్వాత మీ మైండ్ మెచ్యూర్ అవుతుంది. మీ మెచ్యూర్ అయినాక మీకు ఓన్గా ఆలోచించుకునే డెసిషన్ వస్తుంది. నేనైతే ఇదే చెప్తాను, ఎవరికైనా ఫస్ట్ స్టార్టింగ్ ఇంటర్ జాయిన్ అవుతున్నారు అంటేనే ముందు ఇంట్రడక్షన్ ఇస్తాను ఎవరికైనా. అందుకనే మీకు కూడా హోప్ ఇది అందరికీ యూజ్ అయితే ఒక్క పాయింట్ అయినా నచ్చుతుంది. కానీ ఒకే ఒక్క పాయింట్ చెప్తాను, పేరెంట్స్కి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. నేను ఫలాన్ చోటుకు వెళ్తున్నానని ఇంకో చోటుకి ఎక్కడికి వెళ్ళొద్దు. ఎక్కడికి వెళ్తున్నావో కరెక్ట్గా మీ పేరెంట్స్కి చెప్పి బయటకు వెళ్ళండి. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. ఎవరైనా గర్ల్ ఈ పర్టికులర్గా ఈ గర్ల్ అని కాదు, ఎవరైనా పేరెంట్స్కి చెప్పకుండా మటుకు వెళ్ళొద్దు. ఎవరైనా ముందుగా మనకు ఫ్రెండ్ అయ్యేది మన మమ్మీ. మమ్మీకి మటుకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీకు నచ్చిన విధంగా సలహా ఇస్తుంది, మిమ్మల్ని ఏమి ఇది చేయాలని మాట్లాడదు. ప్లీజ్ పేరెంట్స్ని గౌరవించండి, పేరెంట్స్ని బాగా చూసుకోండి. వాళ్ళు మన మీద చాలా హోప్ పెట్టుకుంటారు. మీకు ఇదే చెప్తున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, లైక్ మీ, షేర్ మీ. ఈ చిన్ని పాయింట్లు ఎందుకంటే కాలేజీకి వెళ్తుంటే చూస్తున్నాను. ఈ పాయింట్ చెప్పాలనిపించి ఈరోజు చెప్పాలనిపించింది. రాత్రి నుంచి అదే అనుకుంటున్నాను, ఇది ఎలా అయినా చెప్పాలి, కనీసం ఇలాగైనా మేము ఎదుర్కొన్న ఇది చెప్పాలన్నట్టు చెప్పాను. అందుకు చెప్తున్నాను, హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ,
లైక్ మీ షేర్ మీ బాయ్.